మచ్ ఫర్ దిస్ ఫిల్మ్ కార్తిక్ గారు. అండ్ ఎస్, మరి ఏ డైరెక్టర్ రాసుకున్న కథకైనా పాత్రకైనా ఒక పవర్ఫుల్ ఆయుధంగా నిలిచే, ఒక రెస్పాన్సిబుల్ ఆయుధంగా నిలిచే మన మాస్ మహారాజా రవితేజ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అంటే ఎంత హ్యాపీగా ఉన్నానంటే వచ్చే ఫీడ్బ్యాక్ కానీ మెసేజెస్ కానీ, మెయిన్ ఏంటంటే నాకు బాగా హ్యాపీనెస్ని ఇచ్చింది ఏ మేక్ ఓవర్ చేసిన దాని దీనికి అప్రిషియేషన్ రావటం. సరే ఎన్ని పక్కన పెడదాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కార్తీక్ కట్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, తక్కువ రోజులు అన్నాడు, చాలా ఎక్కువ రోజులు వాడాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ కంగ్రాచులేషన్స్ టు పీపుల్ ఇన్ మీడియా ఫ్యాక్టరీ, వెరీ బిగ్ కంగ్రాచులేషన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, బికాస్ మీలాంటి వాళ్ళుకి సక్సెస్ వచ్చే కొద్దీ అది ఎలా ఉంటుందో కనిపిస్తుంది మనకి. సో నెక్స్ట్ హరీష్తో, మిస్టర్ బచ్చన్ కూడా తో హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకో తెచ్చి కొడుతున్నాం డిస్కషన్ లేదు ఇక. అండ్ హరీష్ అస్సలా ఇందా వాక్ ఎరుగు తీస్తా. ఈ సినిమాకి నేను సక్సెస్ కంటే కూడా నాకంటే కూడా మోర్ హ్యాపీనెస్, ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ ముగ్గురు. ఇందాక హరీష్ కూడా చెప్పినట్టు, హరీష్ చెప్పాను నేను, హరీష్ కూడా అక్కడ 2-3 సార్లు చెప్పాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ 1, సౌండ్ ఇచ్చిన దేవ్జాండ్ ఎరగదీశాడు, విచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్. దేవ్జాండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఇంకా చాలామంది పరిపాలన చేయాలి నువ్వు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చి మణి, ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాల. అతను బట్ ఏంటంటే ఫస్ట్ నాకు సీన్ చెప్పేటప్పుడు చెప్పేది నేను డెవలప్ చేయటం, వాళ్ళిద్దరూ పక్కన మాట్లాడుకోవటం, ఆ సీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటం, ఎన్హాన్స్ చేయటంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు సూపర్ ఎక్సలెంట్, కార్తిక్ కానీ మణి కానీ. సో ఫ్యూచర్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాదు అసలు, యూ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ కింద వస్తాడు డెఫినెట్గా. నీ రైటింగు, నీ పదప్రయోగం, ఫస్ట్ కొన్ని పదాలకు నేను అర్థం చేసేది కదా, అంటే నా తెలుగు అంతంత మాత్రం, దాంతో కొన్ని పదాలకు అడిగేవాడిని, అడిగి చాలా ఎక్సైట్ అయ్యేవాడిని నేను. అండ్ ఇంకొకటి ఇక మా హీరోయిన్ కార్తిక్ కావ్య థాపర్, వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, ఆల్రెడీ రవి చెప్పినట్టు అక్షరాల పర్ఫెక్ట్, నిజం అది కరెక్ట్గా చెప్పాడు. సో కంగ్రాచులేషన్స్ కావ్య, వెరీ బ్రైట్ ఫ్యూచర్. శ్రీని, మన కాంబినేషను ఇదంతా చాలా అసలు కాంబినేషన్ ఒకే ఒక సీన్ కదా మంది. నెక్స్ట్ ఓకే, సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. మా సెట్ వర్క్ చేసిన కాళికాదేవి ఎపిసోడ్కి నాకు అస్సలు నా ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అది చూస్తున్నప్పుడు ఏంటంటే నన్ను నేను ఎవరినో చూస్తున్న ఫీలింగ్ కలిగింది, మళ్ళీ అది ఎక్కువ అయిపోయింది మనం చూసా వచ్చిన అప్రిషియేషన్ బట్టి, చూసిన దాన్ని బట్టి. సో ఐమ్ వెరీ 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 హ్యాపీ. ఇక కార్తిక్ దావే రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్, వన్ ఆఫ్ ద టాప్ రైటర్స్ ఎవరైతే అవుతాడు ఫ్యూచర్లో, మార్క్ మై వర్డ్స్. ఇతనుకున్న విజన్ కానీ, మళ్ళీ ఇందాక వాళ్ళిద్దరి గురించి చెప్తున్నట్టు ఇతని గురించి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్పిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో తీసుకెళ్ళడం ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ రాసి నువ్వు నమ్మి ఒక కన్విక్షన్తో నాకు చెప్పటం, అది నాకు నచ్చటం, అది జరగటం, ఈరోజు ఇంత అప్రోజ్ రావటం, అందరూ ఇంత మెచ్చుకోవటం క్యారెక్టర్ గురించి, ప్రతి సీన్ గురించి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ సీన్స్, నాకు అసలు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఐ బిగ్ కంగ్రాచులేషన్స్, బ్రైట్ ఫ్యూచర్, నెక్స్ట్ ఎలివేషన్స్ కొంచెం ఇంకా ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేమన్నా ఇక మా వివేక్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా గురించి ఇంకొక వ్యక్తి మొదటి నుంచి బాగా ఎక్కువ మాట్లాడేవాడు, అతను పేరు సుజీత్, ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏమో అంటే ఇప్పుడు ఇక్కడ 4-5 ప్రొడక్షన్ జరుగుతుండే కదా, సుజీత్ చూసుకుంటా చచ్చే నేను ఇక్కడ ఉంటా సినిమా అంటే ఇది అనేవాడు. ఈ సినిమా గురించి బాగా ఎక్కువ మాట్లాడిన తర్వాత, కంగ్రాచులేషన్ సుజీత్, నీకు కూడా ఇప్పుడు కాబట్టి అన్ని మెల్లిమెల్లిగా తెలుసుకొని, నువ్వు కూడా నీకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ రవి, మచ్చ రవి, బీవీఎస్ రవి, థ్యాంక్ యూ. సరే ఇప్పుడు హరీష్ లాగా మెప్స్ రవి లాగా నేను మాట్లాడలేను, మీకు తెలిసింది, అది కొత్తగా నేను చెప్పక్కలేదు మీకు నేను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ పద్మక్క.
ఇంకేమైనా మర్చిపోతే ఇంకేం మర్చిపోలేదు కదా. మిగతా మా మిగతా ఆర్టిస్ట్ కూడా అనుపమ కానీ అజయ్ ఘోష్ కానీ వినయ్ రాయ్ కానీ అందులో ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు అసలు ప్రాపర్ పర్ఫెక్ట్, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ప్రాపర్గా ఉందన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్, దర దర దరలు ఆడించు అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.